ఇప్పుడు మాటి మాటికి పెయింట్ కొట్టాల్సిన అవసరం ఉండదు సార్ కస్టమర్ కి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అదే లైఫ్ టైం వస్తుంది. మార్బుల్ చేసుకోవటం కదా ఇంట్లో, ఆ వదిలేసి పివిసి మార్బుల్ చేసుకోవడం వల్ల ప్రైస్ లో ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకి? 50% డిఫరెంట్. నార్మల్ మార్బుల్ కు ఫర్ ఎగ్జాంపుల్ మంత్ అయ్యేటానికి 1 వీక్ లో కంప్లీట్ అయిపోతుంది. పివిసి సీలింగ్ ప్రోడక్ట్ SFT స్టార్టింగ్ 20 రూపీస్ ఉంటుంది సార్. మార్బుల్ షీట్ వేయడం వల్ల బెనిఫిట్ ఏమంటే ఇంట్లో బల్లులు తిరగవు సార్. 10 ఇయర్స్ వారంటీ ఇస్తాము. 10 ఇయర్స్ లో ఏమైనా షీట్ ఏమైనా కలర్ పోవడం గానీ యూవి కోటింగ్ పోవడం గానీ చేయడం గానీ షీట్ కు షీట్ మార్చేస్తాం. 30 నుంచి 40 ఇయర్స్ ఖచ్చితంగా లైఫ్ వస్తుంది. దీనికి మెయిన్ థింగ్ ఏమంటే చదలు పట్టవు. రెండు మనకు వాటర్ తగిలే కాదు. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏదైనా వీడియో చూస్తే సార్ మాకు ఈ డిజైన్ కావాలి అంటే అదే డిజైన్ చేసి ఇస్తాం. కొంచెం మాకు ఈ పిక్చర్ కావాలి, మీ ఫ్యామిలీ పిక్చర్ కావాలి అన్నా కానీ ప్రింట్ చేసి ఇస్తాం. చూడండి ఎవరైనా చెప్పండి సార్ 24 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అంటే నమ్ముతారా? ఈ ఫాల్సింగ్ చూడండి, లైటింగ్, ఈ మనకు మార్బుల్ షీట్ బెండ్ అవుతుందో లేదో అంటారు. ఇక్కడ చూడు ఎంత బాగా కర్వ్ అయింది. ఈ సీలింగ్ లా అంటే ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది ఇక్కడ, మళ్ళీ వేరే హౌస్ కి వాడచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మార్బుల్ షీట్ కానీ ఇది కూడా చేయొచ్చు. ఇది ఒక మసీద్ స్లాబ్ కదా, రేకు షెడ్ మన పివిసి ప్యానల్స్ చేసాం టోటల్ గా. పైన సీలింగ్ కూడా మనమే చేసాము, చాలా సింపుల్ లో అండ్ లగ్జరీస్ తో చేసాము. మేము బడ్జెట్ సుమారుగా అనుకున్న దానిలో 50% కే పూర్తి అయిపోయింది. 100% సాటిస్ఫై గా ఉన్నాం. టీవీ టోటల్ ఈ వర్క్ అంతా మార్బుల్ షీట్ మన గోల్డ్ షీట్ తో చేసాం. మార్కెట్ లో మేము అడిగితే సుమారుగా ఇది మొత్తం చేయాలంటే 100,000 రూపాయలు చెప్పారు. మన సాధికన్న గారు వచ్చేసి 30,000 లో ఇచ్చేసారు మాకు. ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది, మీరు అడ్జస్ట్ లో చూసుకోవచ్చు, అంతా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈసారి మనం అయితే మళ్ళీ ఆర్బి ఎంటర్ప్రైజ్ లో వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి పీవీసీ మార్బుల్స్ అండ్ పీవీసీ సీలింగ్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇవేంటంటే మనకి నార్మల్గా రెగ్యులర్ మార్బుల్స్ సీలింగ్స్ పీఓపి సీలింగ్స్ ఉంటాయి కదా, సో వాటికంటే 50% డిస్కౌంట్లు, 50% తక్కువ టైంలో అయిపోతుంది అండ్ 10 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. ఇక్కడ మార్బుల్ చూసారు కదా, వీటికి 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ రేటు కూడా మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. సో గైస్ ఇక్కడ మనకి ఆర్బి ఎంటర్ప్రైజెస్ ఓనర్ అయితే ఉన్నారు. మనకి లాస్ట్ టైం అయితే వీడియో చేసాం, రెస్పాన్స్ అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో లాస్ట్ టైం వీడియో చేసాం, ఎలా ఉంది సార్? లాస్ట్ టైం వీడియో చేసి బ్రహ్మాండం వచ్చారు, చాలా మంది దానికి చాలా వ్యూస్ వచ్చినాయి, చాలా కస్టమర్స్ కూడా మాకు మంచి వచ్చినారు. ఈసారి మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి, మారుతున్నట్టే మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి. డిజైన్స్ అలా మా పిల్లలు చూపిస్తారు మీకు, చూడండి మంచి బాగా బ్రహ్మాండం వస్తుంది. మార్నింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద విన్యూ వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం వీడియో తీశారు సార్, చాలా కస్టమర్ బాగా చాలా రెస్పాండ్ అయ్యారు. అదే విధంగా లాస్ట్ టైం కంటే ఈసారి కలెక్షన్స్ అండ్ ప్రోడక్ట్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, ఎస్పెషల్లీ సీలింగ్ ప్యానల్స్. సార్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఒకరు మన అడ్రస్ చెప్పేసేయండి సార్. ఆర్బి ఎంటర్ప్రైజెస్, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఒక నంద్యాల ఎక్కడండి ఇది? ఫారూక్ నగర్ రోడ్ సార్. న్యూ ప్రోడక్ట్స్ చాలా మోడల్స్ వచ్చాయి సార్ ప్రీవియస్ టైం కంటే ఈసారి, చాలా బెటర్ ప్రోడక్ట్స్ అండ్ కొత్త వేరియేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ ప్యానల్స్ దగ్గరికి వెళ్దాం సార్. ఓకే సార్, నా మెయిన్ క్వశ్చన్ ఒక్కసారి వీడియోకి వెళ్ళే ముందు, ఒకటమరకైనా ఇప్పుడు మార్బుల్స్ సీలింగ్ పీఓసీ సీలింగ్స్ వదిలేసి దీనికి రావడం వల్ల కస్టమర్కి బెనిఫిట్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము కస్టమర్కి బెనిఫిట్ ఏమనగా, ఇప్పుడు మాటి మాటికి పెయింట్ కొట్టాల్సిన అవసరం ఉండదు సార్ కస్టమర్ కి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అదే లైఫ్ టైం వస్తుంది. దానికి మెయింటెనెన్స్ చేసుకునే కొద్ది దాని ప్రోడక్ట్ అట్నే ఉంటుంది, కానీ దానివల్ల డ్యామేజ్ అన్నట్టు కానీ ఏముండదు సార్. ప్రైస్ అండ్ క్వాలిటీ ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఐ మీన్ టైం విషయంలో, టైం టు ప్రైస్ కంపేర్ చేసుకుంటే ప్రైస్ చాలా రీజనబుల్ ఉంటుంది సార్. టైం సేవ్ కూడా అవుతుంది, లైఫ్ కూడా వస్తుంది ప్రోడక్ట్. ఇప్పుడు నార్మల్ గా మార్బుల్ చేసుకోవటం కదా ఇంట్లో, వదిలేసి పీవీసీ మార్బుల్ చేసుకోవడం వల్ల ప్రైస్ లో ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకి? 50% డిఫరెంట్ ఉంటుంది సార్. ఓకే, టైం ఎంత పడుతుంది చేయడానికి, ఐ మీన్ ఇన్స్టాల్ చేయడానికి? నార్మల్ గా వెరీ ఫాస్ట్ అయిపోతుంది సార్. నార్మల్ మార్బుల్ తో కంపేర్ చేసుకుంటే నార్మల్ మార్బుల్ కు ఫర్ ఎగ్జాంపుల్ మంత్ అయ్యేటానికి 1 వీక్ లో కంప్లీట్ అయిపోతుంది సార్. 1 వీక్ లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవి వచ్చి మోస్ట్లీ వచ్చేసి పీవీసీ సీలింగ్ ప్యానల్స్ సార్. ఇవి ఓకే, ఇవి వచ్చి వెరీ లుక్ ఉంటుంది, బ్రైటిఫుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాడ్జెస్ అండ్ రెస్టారెంట్స్ అక్కడ యూజ్ చేస్తారు, కమర్షియల్ పర్పస్ కి మోస్ట్లీ ఈ ప్యాటర్న్స్ యూజ్ చేస్తారు సార్. అదే విధంగా సీలింగ్ ప్యానల్ లో వచ్చి మనకు పీవీసీ మెటీరియల్ సార్, టోటల్ ఇది ఫ్లవర్ టైప్స్ కూడా వస్తాయి, ఫ్లవర్ టైప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. వుడెన్ ప్యాటర్న్ సార్ మోస్ట్లీ. ఇది చాలా అఫీషియల్ అండ్ క్లాసికల్ ప్రోడక్ట్ సార్. చున్నీ చాలా బాగుంది, చున్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్. మొత్తం మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సార్? నెంబర్ ప్రెజెంట్ వచ్చి గోడంలో వచ్చి 60+ కలర్స్ ఉన్నాయి, ఓన్లీ సీడింగ్ ప్రోడక్ట్ 60+ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి కలర్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూసారు కదా కలర్స్ అయితే చూసుకోండి. దీని రేట్స్ అనేది చెప్తారా అనమాట ఒకసారి ఎండింగ్ లో? దీంట్లో గోల్డెన్ లైన్ ప్లస్ సిల్వర్ కలర్ వస్తుంది సార్. ఇది వచ్చి SFT స్టార్టింగ్ పీవీసీ సీలింగ్ ప్రోడక్ట్. SFT స్టార్టింగ్ 20 రూపీస్ ఉంటుంది సార్. మేము ఏ ప్రోడక్ట్ ఏ ప్రైస్ చెప్తామో, గోల్డెన్ లైన్ సిల్వర్ లైన్ స్టార్టింగ్ ప్రైస్ SFT 20 రూపీస్ సార్. ఏ ప్రైస్ చెప్తామో అదే విధంగా 20 రూపీస్ కే ఇస్తాము. లాస్ట్ టైం సార్ తగ్గించారు 5 రూపీస్ ఇంకా. లాస్ట్ టైం కంటే ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే ప్రోడక్ట్ మెటీరియల్ తగ్గింది సార్. మేము తగ్గడం వల్ల మార్కెట్ లో మేము కూడా తక్కువ రేట్ కి తీసుకెళ్తున్నాము. ఓకే, అండ్ సార్ మెయిన్ క్వశ్చన్, దీన్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎలా కస్టమర్? ఆర్డర్ పెట్టుకుంటే ఫోన్ ద్వారా సరిపోతుంది సార్. మాకు కాల్ చేసి మీరు కస్టమర్ నెంబర్ మాకు చెప్పేస్తే మీరు సెలెక్ట్, మేము ప్రోడక్ట్ పంపిస్తాం మీకు, మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు డోర్ డెలివరీ ఇస్తాం సార్. మరి ఇన్స్టాలేషన్ ఎవరు చేస్తారు? లేబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. అండ్ చాలా మంది మెయిన్గా
డిస్ట్రిబ్యూటర్ చాలా మంది మాకు ఈ ప్లేస్ లో ఆ ప్లేస్ లో డిస్ట్రిబ్యూషన్ ఇస్తారా డిస్ట్రిబ్యూషన్ ఇస్తారని చాలా మంది అడిగారు సార్. సో వాళ్ళకి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మేము సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ సార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా కానీ మా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. ఇంకా వేరే లేని ప్రదేశాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా ఇస్తాము. డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు మెటీరియల్ ప్లస్ మోస్ట్లీ వేరే కంపెనీస్ ఏమంటే సార్, షార్టేజ్ లేబర్ ప్రొవైడ్ చేయట్లేదు సార్. మేమేమంటే లేబర్ ని ప్రొవైడ్ చేస్తున్నాం, మెటల్ తో పాటు లేబర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, చాలా మంది మనకి లాస్ట్ వీడియో కింద చూస్తే చాలా మంది మీ ఎట్లా మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని అడిగారు సార్. సో దాని క్రైటీరియా ఏంటి సార్, డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే క్రైటీరియా ఏంటి మీ దగ్గర నుంచి? ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే ఎవరైనా మాకు ఫోన్ల ద్వారా సంప్రదించవచ్చు సార్. ఫోన్ల ద్వారా సంప్రదించి ఒక్కసారి నిందాలకు మా ఆఫీస్కి విజిట్ చేసి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళకి క్యాటలాగ్ ప్రొవైడ్ చేస్తాము, అగ్రిమెంట్ ప్రొవైడ్ చేస్తాము, అదేవిధంగా సాఫ్ట్ కాపీ కూడా ప్రొవైడ్ చేస్తాము సార్. ఓకే, ఏమైనా అమౌంట్ పే చేయాలా? లేదు సార్, జీరో డిపాజిట్ సార్. జీరో డిపాజిట్ డైరెక్ట్ వాళ్ళ మెటీరియల్ కాస్ట్ పెట్టుకోవాల్సింది, మెటీరియల్ కాస్ట్ పెట్టుకోవాలి. ఓకే, వాళ్ళు ఏమైనా మీకు కమిషన్ ఇవ్వాలా? లేదు సార్, ఏం లేదు సార్, కమిషన్ అంటూ ఏం లేదు సార్. ఓపెన్ మార్కెట్ సార్, అదే అందుకే ఓపెన్ గా చేస్తున్న క్వశ్చన్. ఓపెన్ మార్కెట్ సార్, ఇక్కడికి వచ్చాక సీక్రెట్ అట్లాంటివి ఏం లేదు సార్. ఇంకో విషయం సార్, కస్టమర్స్ కి తెలియజేయడం ఏమన్నా ప్రైస్ చెప్తామా సార్, అదే ప్రైస్ కస్టమర్ కి అవైలబుల్ ఉంటుంది. ఓకే, చెప్పడం ఒకటి ఇవ్వడం ఒకటి ఉండదు సార్. ఎస్ఎఫ్టీ 20 రూపీస్ చెప్పాం, 20 రూపీస్ కి ఇస్తాం. గోల్డెన్ లైన్, సిల్వర్ లైన్ స్టార్టింగ్ ప్రైస్ సార్. అది అక్కడ నుంచి క్వాలిటీ పెరిగే కొద్దీ ప్రైస్ కూడా పెరుగుతూ పోతుంటుంది సార్. సో ఇక మనకి సాధికారు గారు అయితే రెడీగా అయితే ఉన్నారు. సో ఇక్కడ మనకి పీవీసీ మార్బుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. హాయ్ సార్. సార్ నమస్తే సార్. సో ఈసారి ఏమొచ్చింది సార్ మార్బుల్స్ కలెక్షన్? కొత్త మార్బుల్ షీట్ లో ఇప్పుడు లేటెస్ట్ గా చాలా కలర్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ వచ్చాయి, చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. ఓకే, లేటెస్ట్ గా చూడండి. ఈ షీట్ వచ్చేసి మార్బుల్ షీట్ లో కొత్తగా వచ్చింది. ఇక్కడ షీట్ ఎలా అంటే మీకు ఇక్కడ కనపడుతుంది కవర్ ఉంది కాబట్టి మీకు అంత గ్లాజినెస్ కనపడం లేదు. ఓకే, కవర్ తీసిన తర్వాత ఎక్సలెంట్ గ్లాజినెస్ వస్తుంది, ఎగ్జామ్ హైలైట్ చూడండి. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్ ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చిందన్నమాట. మీరు క్లోజ్అప్ ఇక్కడ చూస్తే ప్రతిది కూడా షీట్ అనేది మనకి మెరుస్తుంటుంది అనమాట, షైన్ అయితే అవుతుంది. ఎలా అంటే సార్, ఒకసారి లైట్ వేసి చూడండి, ఇది గోల్డెన్ మనకు టెక్చర్ కనపడతా ఉంది. అవును, దీని మీద ఏం మన మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్ సార్ మనకి, ఏమైనా దుమ్ము పడినా కానీ. మెయిన్ థింగ్ మార్బుల్ షీట్ వేయడం వల్ల బెనిఫిట్ ఏమంటే ఇంట్లో బల్లులు తిరగవు సార్. బల్లులు? ఓకే, అవును. మెయిన్ చాలా మంది ఎందుకు తిరగదు అంటే షీట్ అంతా వేస్తాం కదా. అవును, బల్లికి గ్రిప్ ఉండదు నడవడానికి. అవును, చాలా మంది లేడీస్ ఇళ్లలో బల్లు భయపడతా ఉంటారు. అవును అవును, బల్లులు కానీ దీని మీద దోమలు కానీ ఈగలు ఏం కూర్చోవు, కూర్చొని దీని మీద గ్రిప్ ఉండదు మనకు. దానిలో గోర్లు గోర్లు ఉంటాయి కదా, గ్రిప్ అసలు దానికి తిరగడానికి ఉండదు, సాఫ్ట్ ఉంటుంది, ఆస్కారం ఉండదు. యూవి కోటింగ్ వల్ల దాని వల్ల దానికి అది మన బొద్దింకలు కాక్రోచ్ అంటారు. అవును, అవి కూడా తిరగలేవు. చాలా లో మెయింటెనెన్స్, దుమ్ము పడినా కానీ మనకు గాలి తగిలినప్పుడు అది లైట్ కిందికి వచ్చేస్తుంది. ఓకే ఓకే, నీట్గా. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఇంకా సార్ గోల్డ్ షీట్లలో లేటెస్ట్ కలర్స్ వచ్చాయి ఇంకా. ఓకే, లేటెస్ట్ డిజైన్స్. వావ్ గైస్, ఇది మటుకు చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, ఇంకా లైటింగ్ చాలా మెరుస్తుంది అనమాట. ఇది చాలా మంది పూజ రూమ్స్ కి, అవును, అఫీషియల్ రూమ్స్ కి ఓన్లీ వన్ వాల్ వాడతారు. టోటల్ రూమ్ అంతా చేస్తే ఇంకా అది బంగారమయం అయిపోతుంది, చూడడానికి కూడా కొంచెం ఇది అవుతుంది. ఎక్సలెంట్, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సార్ దీంట్లో గోల్డ్ లో. వావ్ సార్, ఇలా ఉంది సార్ ఇది. ఇది మనకు కవర్ తీసిన తర్వాత చూడండి, జస్ట్ కవర్ తీస్తాను. గైస్ చూసారు కదా ఒక్కసారి గోల్డ్ మనకి డిజైన్ చూడండి ఎంత బాగుందో. అసలు మీరు పూజ రూమ్స్ లో కానీ ఏదైనా మీ ఆఫీస్ రూమ్స్ లో కానీ వన్ వాల్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎంత అఫీషియల్ ఉంటుంది అంటే సార్. ఇలా వేయడం వల్ల టైల్స్ లో కూడా ఇంత లుక్ రాదు. అవును, టైల్స్ లో రాదు, యాజ్ వెల్ అస్ వాల్ పేపర్ లో రాదు, మీరు ఏదైనా వేసుకోండి దీనికంటే రాదు. అసలు లైట్ పడితే ఎంత షైన్, ఎంత షైన్. ఒరిజినల్ గోల్డ్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ ఉంటుంది. చాలా మంది పూజ రూమ్ లో చేస్తారు, వైట్ వేస్తూ ఉంటారు. వైట్ వేయండి, వైట్ ప్యూర్ వైట్ మార్బుల్ షీట్ ఉంటుంది. సో దాని కాంబినేషన్ గోల్డ్ ఇస్తే ఇంకా హైలైట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో సార్ ఇంకోటి లేటెస్ట్ గా ఇది కూడా వచ్చింది కలర్ మార్బుల్ షీట్ లో. సార్ ఒక డౌట్ నాకు, మొత్తం మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉంటాయి సార్? ప్రెసెంట్ ఇప్పుడు మార్బుల్ షీట్ వచ్చేసి మన దగ్గర 76 కలర్స్ ఉన్నాయి సార్. 76 కలర్ డిజైన్స్ కూడా, 76 డిజైన్స్ షేడ్స్ ఉన్నాయి. కంపేర్ టు అదర్ కంపెనీస్ వేరే తీసుకున్నాం, వేరే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి 25-30, వాళ్ళు కూడా ఇంపోర్ట్ మెటీరియలే. ఇది టోటల్ సార్ జపాన్ మెటీరియల్, టోటల్ ఇంపోర్ట్ మెటీరియల్. ఇంపోర్ట్ కి కంపేర్ టు వేరే దానికి డిఫరెన్స్ చూపిస్తా. ఓకే, అది కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎంత గ్లాజినెస్ ఉంది, లైట్ కనపడతా ఉంది, చాలా బాగుంది సార్ కలర్ ఇక్కడ. ఇప్పుడు నాన్ లోకల్ చూపిస్తాను మీకు, ఇండియా మేడ్ది. అంటే ఇండియా మేడ్ అంటే అది కూడా మంచిదే. ఏమంటే కంపేర్ టు ఇంపోర్ట్ కంపెనీ కంటే ఇది కొంచెం ఇంకా హై గ్లాజినెస్ ఉంటుంది. ఇది చూడండి సార్, ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీకు ఏమైనా పర్సనల్ ఫొటోస్ ఉన్నా సరే ఇట్లా ప్రింట్ అది వేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది సార్ కంపేర్ టు ఈ షీట్ చూడండి, అంత గ్లాసినెస్ ఉంది, అంత గ్లాస్ లేదు అసలు, గ్లాస్ ని షైన్ కావట్లేదు. అది ఇంపోర్ట్ మెటీరియల్ కి అదర్ మెటీరియల్ కి డిఫరెన్స్ ఏమంటే అది గ్లాసినెస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఇక్కడ మనం ఇంకా ఇంకో షీట్ చూస్తున్నాం, ఒక బ్లాక్ షీట్ చూడండి, ఎంత కవర్ ఉంది కదా, కవర్ చాలా డల్ కనపడుతుంది. కవర్ ఉంటాయి మీకు కనపడదు అంతగా, జస్ట్ కవర్ ఒక్క వ్యూ చూడండి, తీస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. కవర్ తీసాక మీకు లైటింగ్ ఎట్లా ఉంది, షైన్ లైన్, ఒకసారి లైట్ చూడండి, మిర్రర్ లాగా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఇస్ నా ఫేస్ కనపడుతుంది అంత. అంతే, ఎంత ఎంత లగ్జరీస్ ఉంటుంది అంటే ఎవరైనా ఇంట్లో చూసినా కానీ
ఇవన్న బ్లాక్ మిర్రర్ పెట్టారనుకుంటారు అంతే ఎందుకు అలా అంత బాగుంటుంది లేటెస్ట్ గా అండ్ సార్ దీని లైఫ్ అండ్ గ్యారంటీ ఎంత ఉంటుంది మనం ఇచ్చేది సార్ 10 ఇయర్స్ వారంటీ ఇస్తాము 10 ఇయర్స్ లో ఏమన్నా షీట్ ఏమన్నా కలర్ పోవడం కానీ యూవీ కోటింగ్ పోవడం కానీ షేడ్ అవడం షీట్ కు షీట్ మార్చేస్తాం ఓకే సామాన్యంగా పోస్ 30 నుంచి 40 ఇయర్స్ ఖచ్చితంగా లైఫ్ వస్తుంది దీనికి మెయిన్ థింగ్ ఏమంటే చెదలు పట్టవు సెకండ్ థింగ్ మనకు ఏమన్నా వాటర్ తగిలినా కానీ మనకు మెయిన్ థింగ్ ఒక రెండు రెండు చెప్తాను చూడండి ఒక ఇంట్లో మామూలుగా ఇంటీరియర్ వుడెన్ వర్క్ చేస్తే చెదల వల్ల ఒక మెయిన్ ఇబ్బంది టర్మైట్ అంటారు కదా చెడిపోతుంది అంతా చెడిపోతుంది టర్మైట్ చెదలు పట్టవు టర్మైట్ ప్రూఫ్ రెండు మనకు వాటర్ తగిలినా ఏం కాదు వాటర్ వేసి నీట్ గా మనం వాష్ చేయొచ్చు ఏమన్నా దుమ్మునా కడుగొచ్చు ఒకవేళ ఉంటే నీట్ గా మనం చేయకుండా నీట్ గా అయిపోతుంది చూడండి డ్రై క్లాత్ తీసుకొని జస్ట్ ఒకసారి జస్ట్ ఇలా అంతా అయిపోయింది దీని మీద ఆయిల్ పడినా గానీ ఏమన్నా పడినా గానీ సార్ ఫైర్ ఏమన్నా ఫైర్ తాకింది దీని మీద యూవీ కోటింగ్ ఉంటుంది సర్టెన్ డిగ్రీ వరకు మనకు హీట్ కావచ్చు అయితే గానీ మనకి ఏం కాదు సర్టెన్ డిగ్రీ వరకు కొంచెం హై టెంపరేచర్ అయితే కొంచెం ఏమన్నా మెల్ట్ కావచ్చు మీకు లైవ్ గా ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ లో కూడా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి లేటెస్ట్ వచ్చింది సార్ షీట్ ఇది అంగేస్ ఇది మీరు ఎలా ఇన్స్టాల్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వీడియో చూడండి ఆ వీడియోలో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఈ పీవీసీ మార్బుల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ వీడియో చూడండి మీరు కావాలనుకుంటే వైట్ లో సార్ వైట్ లో చూడండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇది మన టైల్లో ఇదే టైల్లో 8x4 సైజ్ లో మార్బుల్ షీట్ తీసుకుంటే ఎస్ఎఫ్టీ వచ్చేసి 150 నుంచి 350 వరకు ఉంది ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఫస్ట్ ఇది మనకు కస్టమర్ ఇక్కడికి ఇచ్చే రేటు ఫస్ట్ ఒకటి రెండు షీట్ తీసుకుంటే మనం 75 రూపీస్ ఇస్తున్నాం ఓకే రిటైల్ ప్రైస్ అవును లేదు సార్ మాకు బల్క్ లో కావాలి హౌస్ అంతా చేసుకుంటున్నాం అంటే మన దగ్గర క్వాంటిటీ సార్ క్వాంటిటీ బట్టి థిక్నెస్ బట్టి ఉంది 1200 నుంచి తీసుకుని 3000 వరకు షీట్ ఉంది పోయిన వీడియోలో రేట్ చెప్పలేదు మనకు ఆ సందర్భం రాలేదు చెప్పే రాలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా సార్ క్వాంటిటీ బట్టి సార్ 1200 నుంచి 3000 వరకు ఉంది లేదు మనకు గోల్డ్ హెల్లెటర్ కావాలి అవి కూడా ఉన్నాయి థిక్నెస్ బట్టి ప్రైస్ ఉంటుంది అంటే ఒక షీట్ కి మీరు 1200 అంటున్నారు ఒక షీట్ కి థిక్నెస్ డిపెండ్స్ అపాన్ థిక్నెస్ థిక్నెస్ బట్టి ప్రైస్ వేరీ అవుతా ఉంటుంది ఇప్పుడు బయట మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ప్రైస్ క్వాలిటీ ఎలా ఉంటుంది సార్ ఒకటే సార్ ప్రైస్ క్వాలిటీ అన్ని చెక్ చేయాలంటే ఒకసారి మీరు విజిట్ చేయాలి మా గొడవకి ఎందుకంటే ఫోన్ లో అంత జస్ట్ 2 నుంచి 3 నిమిషాలు చెప్పే విషయం కాదు సార్ ఇక్కడ నుంచి మనం కర్ణాటక పంపిస్తాం కేరళ తమిళనాడు ఛత్తీస్గఢ్ పంపిస్తాం మీకు కావాలంటే ఆ లోకల్ డీలర్స్ ఉంటారు అక్కడ సర్టెన్ ఆ ఏరియా నుంచి కాల్ చేయండి మనకు నెంబర్ ఇస్తే నెంబర్ ఇచ్చేస్తాం అక్కడ నుంచి మనకు తెలంగాణలో ఉన్నారు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ నుంచి సప్లై అవుతుంది మెటీరియల్ ఒకటి చూడండి సార్ మనకు మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే క్వాంటిటీ చెక్ చేయాలి ఇప్పుడు చూస్తున్నాం మీకు నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ఒకసారి తిరగండి ఇక్కడ చూడండి ఈ ఒకటే లాట్ ఇదంతా చూడండి ఎన్ని దీంట్లో ఎన్ని చూడండి ఒకసారి 420 షీట్లు ఉన్నాయి సార్ దీంట్లో ఒకటే లాట్ లో మీరు ఎక్కడైనా తెలంగాణ గానీ కర్ణాటక తమిళనాడు పోండి ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మహా అంటే 20 నుంచి 30 షీట్లు పెట్టుకుంటారు అంతే అంతే వాళ్ళు ఏమంటారంటే మెయిన్ థింగ్ సార్ మీరు అమౌంట్ ఇస్తే మేము మళ్ళీ తెప్పించి ఇస్తాం సార్ 1 వీక్ టైం ఏం చెప్తాం మేము అలాగా సార్ మన దగ్గర స్టాక్ ఉంటుంది మీరు ఎప్పుడైనా రండి తీసుకోండి మనం ఆ టైం ఇచ్చి సార్ ఈ టైం ఏంటంటే మనకు 3D కస్టమైజ్ పిక్చర్స్ ఉంటాయి కదా దానికి టైం తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళ ఆర్డర్ వాళ్ళు సెలెక్ట్ చేసిన బట్టి మేము దానికి ఆర్డర్ తీసుకుంటాం ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ వేరే కంపెనీలకు మన డిఫరెన్స్ ఏమంటే మన దగ్గర స్టాక్ ఉంటుంది చాలా మంది దగ్గర ఏమంటే 30 షీట్లు 40 పెట్టుకుంటారు అదే కస్టమర్కి ఇప్పుడు ఈ కలర్ నచ్చింది సార్ మాకు ఈ షీట్లో మనకు 200 షీట్లు కావాలి నా దగ్గర 200 కదా 300 షీట్లు కూడా దొరుకుతాయి ఓకే సూపర్ డిఫరెన్స్ వేరే కంపెనీలకు మనకి లేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే సార్ మాకు ఒక 4-5 డేస్ టైం ఇవ్వండి సార్ లేకపోతే మాకు కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి మేము తెప్పిస్తాం సార్ అంటారు మేము అలా చెప్పాను సార్ మెయిన్ డిఫరెన్స్ ఎలా అంటే అలా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎక్కడ చూడండి క్వాంటిటీ ఎలా ఉందండి ఒకటే కలర్ ఇది షీట్ అంతా ఇక్కడ చూడండి లాట్ లాట్ అంతా ఒకటే ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత క్వాంటిటీ ఉందో నెంబర్ ఆఫ్ సార్ అది అండ్ ఒకసారి సైడ్ చూడండి మీకు తెలుస్తుంది క్వాంటిటీ ఎంత ఉందని ఇది చూడండి సార్ కలర్ చూడండి లేటెస్ట్ వచ్చింది కాఫీ కలర్ ఇది దీంట్లో ప్లస్ ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మన దగ్గర వెల్ ఎక్స్పీరియన్స్ కార్పెంటర్ ఉన్నారు మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకు కర్వేచర్ ఇచ్చి మీకు మనకు ఈ డిజైన్ సార్ మీరు ఇన్స్టాగ్రామ్ పింట్రెస్ట్ కానీ యూట్యూబ్ ఏదైనా వీడియో చూస్తే సార్ మాకు ఈ డిజైన్ కావాలి అంటే అదే డిజైన్ చేసి ఇస్తాం ఒక అదే డిజైన్ చేస్తారు ఏ డిజైన్ కావాలి ఖచ్చితంగా సార్ మాకు డిజైన్ రాదు ఈ డిజైన్ చేయలేము సార్ అలా కాదు మీకు ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ ఖచ్చితంగా 100% చేసి మంచి ఫినిషింగ్ ఇస్తాం ఇది మంచి ఆప్షన్ ఇప్పుడు మన దగ్గర సార్ ఇంటీరియర్ వర్క్ లో పీవీసీ సీలింగ్ చేస్తాం మెయిన్ పీవీసీ సీలింగ్ ఎందుకు చాలా మంది చేస్తారంటే చెదలు పడతా ఉన్నాయి అవును మీకు ఈ వీడియోలో ఒక చిన్న వీడియో పెడతాను జిప్సం చేసాము రీసెంట్ గా ఒక 6 మంత్స్ అయింది చేసి
టోటల్ ఇల్లంతా చెదలు పట్టింది. సార్ పాపం చాలా చేసి 6 మంత్స్ అయింది, అంతా తీసేసి పెయింట్ ఖర్చు పోయింది, పుట్టి ఖర్చు, వీళ్ళంతా ఒకటి లేబర్ ఖర్చు, ఇదంతా తీసి మన అది డిమాలిష్ చేసి మళ్ళీ మన పీవీసీ ప్యానల్ చేసాం. ఎంత మంచి లుక్ వచ్చింది, అంత మంచి లుక్ వచ్చింది. దానికి డిఫరెన్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే అంతే. అది సార్, ఇప్పుడు మనకు ఇంటీరియర్ లో మనకు సీలింగ్ వర్క్ చేస్తాం, కబోర్డ్ వర్క్ కూడా చేస్తాం సార్. కబోర్డ్ వర్క్ కూడా చేస్తాం. కబోర్డ్ వర్క్ కూడా చేస్తాం. లాస్ట్ టైం లేదు అనుకుంటాను. లేదు సార్, కబోర్డ్ వర్క్ కూడా చేస్తాం సార్. మేము లాస్ట్ టైం చెప్పలేదు, మర్చిపోయాము. కబోర్డ్ వర్క్ కూడా చేస్తాం, మార్బుల్ షీట్ వర్క్ చేస్తాం. 3D డిజిటల్ ఇది, గోల్డ్ టెక్చర్ లా వస్తుంది. కొంచెం ఫీల్ అవుతుంది సార్, పట్టుకుంటే ఫీల్ టచ్ అవుతుంది. అంటే ఫీల్ టచ్ అయితే ఇలా ఇలా వస్తుంది. అన్ని ప్యానల్స్ సార్, ఇది టాప్ అండ్ క్వాలిటీ. ఇది ప్యానల్స్ లో సీలింగ్ ప్యానల్స్. మీరు ఒక్కటే క్వాలిటీ ఎక్కువ బాగా టచ్ ఇలా పట్టుకుని టచ్ చేయాలంతే. ఇక్కడ చూడండి, మీరు నొక్కినా సరే అది వంగట్లే అనమాట. మీరు చూస్తే లేదు, మనకు కొంచెం లో క్వాలిటీ కావాలి సార్. అంటే ఒకటే లో క్వాలిటీ, కొంచెం డ్యామేజ్ మెటీరియల్ ఉంది. లో క్వాలిటీ ఇలా పట్టుకుని ఇలా చూడండి, చూసారు సార్, డ్యామేజ్ అవుతుంది, ఇరిగిపోతా ఉంది. అదే ఇది చూడండి ఒకసారి, మీ చేయండి సార్ ఇదే. మీరు కట్టి కావాలంటే గట్టిగా ప్రశ్నిస్తున్నాం, మీరు చూడండి. అదైనా సార్, ఎక్దమ్ ఎక్దమ్ హై క్వాలిటీ, ఎక్దమ్ చాలా ఎక్సలెంట్ క్వాలిటీ. మీరు కావాలంటే వీడియో కావాలంటే మీరు కాబట్టి వచ్చి ఒకసారి మీరు చూడండి, అప్పుడు మీకు ఇంకోటి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తున్నాం కదా, సీలింగ్ వేస్తే మనకు ఆస్కారం ఉండదు పట్టుకొని ప్రెస్ చేయడానికి. అవును, ఇప్పుడు ఇలా సీలింగ్ వేస్తే ఇలా ప్రెస్ చేయాలి? లేదు, చేయలేము, అస్సలు చేయలేము సార్. ఇది సార్ మెయిన్ థింగ్ ఏమంటే, మనకి ఇంకా కొన్ని సైట్లు ఉన్నాయి, మెయిన్ మెయిన్ సైట్లు మనం చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఫినిషింగ్ చూడండి ఒకసారి. మీరు ఆల్ ఓవర్ సౌత్ ఇండియా ఎక్కడైనా కానీ మీరు ఏమన్నా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని, కొంతమంది చాలా మంది చదువుకుని ఉంటారు, జాబ్ వదిలేసి కూడా చేయాలనుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఇది బెస్ట్ బిజినెస్ సార్, ఇది ఇంటీరియర్ బిజినెస్ లో చాలా మంచి బిజినెస్. ప్రతి ఒక్క ఏరియాలో చాలా మంది చిన్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా మనకు ఒక పిఓపి చేయించుకోవాలి, కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి మంచి ప్రైస్ తో. కొత్తగా చేసే ఇళ్ళని కూడా అలానే చేయిస్తున్నారు చాలా మంది. పూర్వం ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఎవరు చేయించేవాళ్ళు కాదు, ఇంటీరియర్ అంటే తెలియదు చాలా మంది. చాలా మందికి ఇది ఇది ఒకటి ఏమంటే ఉపాధి లాంటిది, బిజినెస్ బాగా మంచిగా జరుగుతుంది. మెయిన్ థింగ్ సార్ మార్కెటింగ్ మంచిగా చేసుకోవాలి. సార్ ఇప్పుడు రీటైల్ లో పర్చేస్ చేయాలంటే ఎలా, వేరే ప్లేస్ లో ఉంటే కస్టమర్? ఇప్పుడు ఫర్ సపోజ్ కర్ణాటక, ఇంకా వేరే ఏరియా ఉంది మనకు, ఎలాంక ఉంది కర్ణాటక బెంగళూరులో, మీకు అక్కడ నెంబర్ ఇస్తే మీకు అక్కడ మాకు డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, అక్కడ పంపించేస్తాను. లేదు హైదరాబాద్, హైదరాబాద్ సపోజ్ హైదరాబాద్ నుంచి ఓకే, సో ఇట్లా హైదరాబాద్ కానీ వేరే విజయవాడ కానీ వాళ్ళకు నెంబర్ ఇస్తే మీరు పంపిస్తారు? ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో కానీ ప్రతి ఒక్క ఏరియాలో మా డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఓకే, టోటల్ మనకు డిస్ట్రిబ్యూటర్ 83 మంది ఉన్నారు టోటల్ సౌత్ ఇండియాలో, కర్ణాటకకి వెళ్ళా తమిళనాడు అంతా, పాండిచేరి వరకు ఉంది. ఓకే, లేదు మీకు ఛత్తీస్గఢ్ లో ఎవరైనా నెంబర్ కలిగిన మన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు ఛత్తీస్గఢ్ లో కూడా. సార్ ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ గ్రాస్ రోల్స్ ఉన్నాయి, చాలా మంది బాల్కనీలో కొంచెం మంచి గ్రీనరీతో మంచి లుక్ రావాలి, మంచి లుక్ రావాలి. ఇప్పుడు మనకు న్యాచురల్ గ్రాస్ వేస్తే దానికి వాటర్ వేయాలి, వాటర్ వేస్తే ఏమంటే మనకు స్లాబ్ లీకేజ్ కానీ కొంచెం సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికంటే మంచి వ్యూతో ఇవన్నీ రోల్స్. ఇంకా ఇంకో పెద్ద గోడంగ ఉంది, ఆ గోడంగ ఇంకా బల్క్ ఉంది మెటీరియల్ మీకు. దీని వ్యూస్ మీకు ఒక వీడియో పెడతాను సార్, మీకు ఒక ఫొటోస్ పెడతాను చూడండి. మీరు చేసిన బాల్కనీలో వీడియోస్ కానీ సీలింగ్ వీడియోస్ కానీ టోటల్ ఆర్టిఫిషియల్ గ్రాస్ తో మంచి చాలా ఎక్సలెంట్ లుక్ వస్తుంది, టాప్ ఎండ్ లుక్ వస్తుంది. మీకు ఒక ఫొటోస్ పెడతాను చూడండి. సో దీని ప్రైస్ ఏమని చెప్పగలుగుతారా సార్? దీంట్లో థిక్నెస్ బట్టి ఉంది. ఓకే, థిక్నెస్ ఎలా అంటే మనకు 25 mm నుంచి 55 mm వరకు ఉంది. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ 45 నుంచి 75 వరకు ఉంది దాంట్లో. మీరు తీసుకునే రేంజ్ బట్టి, క్వాంటిటీ బట్టి. సార్ ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, శ్రీనివాస కళ్యాణం అని. రీసెంట్ గా ఒక ఆయన మనకు లోకలే ఆర్డర్ పెట్టారు. సేమ్ మీకు ఎవరన్నా మనకు మీ ఏరియాలో స్వంత మాకు ఈ పిక్చర్ కావాలి, మీ ఫ్యామిలీ పిక్చర్ కావాలి అన్నా కానీ ప్రింట్ చేసి ఇస్తాం. చాలా మంది ఫ్యామిలీ పిక్చర్ చేయించుకుందాం ఈ సైజ్ లో, 8x4 సైజ్ లో. ఓకే మంచి, ఇది మనకు కవర్ ఉంది కాబట్టి షైనింగ్ కనపడడం లేదు సార్. కవర్ తీస్తే చాలా గ్లాసినెస్ వస్తుంది. ఒక్కసారి ఇక్కడ కవర్ తీసిన దగ్గర గ్లాసినెస్ చూడండి మీరు, ఎక్సలెంట్ గ్లాసినెస్ వస్తుంది. మొత్తం అయితే తీయలేము అనమాట, ఇక్కడ చూడండి. ఆర్డర్ పీస్ ఇది, ఒకటి సింగిల్ పీస్ లేదా అంతా తీసేవాడిని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నా వెళ్ళేది ఏం కొత్త హౌస్ అనుకోకండి. ఇది ఒకసారి మొత్తం ఇల్లు మొత్తం ఒకసారి ఓవరాల్ లుక్ వేయండి ఒకసారి, మీకు టోటల్ మీరు చూసుకోండి. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఇల్లు ఏమంటే కొత్త హౌస్ కాదు సార్, ఇది ఇది సుమారు ఇది 24 ఇయర్స్ ఇల్లు. ఇది 1999 లో కట్టిన ఇల్లు. ప్రెసెంట్ ఎలా అంటే దీనికి మార్బుల్ షీట్ వేసాము, ఇప్పుడు గోడలు చూసాం కదా, ఇక్కడ కవర్ ఉంది కాబట్టి అంత లుక్ కనపడలేదు. ఇక్కడ మీకు కవర్ తీసిన తర్వాత ఎంత గ్లాసినెస్ వస్తుంది చూడండి ఒకసారి. ఒకసారి మీరు క్లోజ్అప్ లో ఈ గ్లాసినెస్ అనేది చూస్తాను ఇక్కడ చూడండి. 1999 ఇల్లంటే అసలు నంబర్. ఒకసారి ఇది చూస్తే మటుకు ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, ఇది చూసే వస్తుంది తప్పిస్తే. ఈ మార్బుల్ షీట్స్ ఎంత చూస్తే మటుకు బ్రాండ్ న్యూ హౌస్ అనుకుంటారు. ఈ హౌస్ కి నెంబర్ కూడా ఉంది పైన, 1999 కట్టిన కన్స్ట్రక్షన్ అని, అది కూడా చూపిస్తాను మీకు. టోటల్ గా సీలింగ్ చూడండి, ఇది వస్తుంది మనకు సీలింగ్ పైన. పాత హౌస్ కి సీలింగ్ లేసాము, యాక్చువల్లీ ఇక్కడ కూడా సీలింగ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఇక్కడ చిన్న గ్రాస్ ఉంది, ఇది పాత ఇల్లు కాబట్టి హైట్ తక్కువ ఉంది ఆర్చ్. అవును, ఇక్కడ దీని బట్టి పేర్చు ఎంత పాత ఇల్లు అప్పుడు ఎక్దమ్ టోటల్ ఓల్డ్ హౌస్. ఇక్కడ చూసారా చాలా మంది దీనికి మనకు మార్బుల్ షీట్ బెండ్ అవుతుంది లేదు అంటారు. ఇక్కడ చూడు ఎంత బాగా కర్వ్ అయింది నీట్ గా. ఇక్కడ గోల్డ్ షీట్ వేసాము మన గోడంలో చూసాం కదా, ఆ గోల్డ్ షీట్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. ఓకే, గోల్డ్ బీడింగ్ ఇచ్చాము మంచి ఫినిషింగ్ తో, టోటల్ గోల్డ్ షీట్.
ఒకసారి ఇక్కడి నుంచి కూడా చూడండి మొత్తం అంతా కూడా ఎట్లా వేసారు లోపల కూడా. అసలు మీకు ఏమైనా పాత ఇల్లు ఉన్నా సరే ఇట్లా మీరు చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు. మంచి రీమోడల్ చేయాలని చేయించుకోవచ్చు సార్. ఇప్పుడు మనం ఈ గోడలు చేసాం, చెక్స్ చూసాము, చాలా చూసాము. అక్కడ ఏమంటే గోడలు అంతగా వ్యూ కనపడదు. దానికి కవర్ తీసిన తర్వాత టోటల్ వర్క్ ఫినిషింగ్ తర్వాత ఈ వ్యూ వస్తుంది. అసలు ఈ పిల్లర్ చూడండి, గోల్డ్ సేమ్ ఒరిజినల్ గోల్డ్ ఉంది. ఒరిజినల్ గోల్డ్ అనుకుంటారు. అంతే ఫినిషింగ్ అలా ఉంటుంది సార్. ఇందాక మీరు గోల్డ్ ఇస్తారు కదా, ఇది అనమాట ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఎంత ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఎడ్జ్ లో కూడా ఇట్లా ఒకటి ఇచ్చారు అనమాట. ఫినిషింగ్ మంచి ఫినిషింగ్ తో ఉంటది. చాలా మంది మార్కెట్ లో ఏమంటే జస్ట్ బిజినెస్ చేస్తారు, ఆ వర్క్ ఆ షీట్ ఎలా మోల్డ్ అవుతుంది, ఆ డిజైన్ ఎలా వస్తుంది, ఎవరు చూపిలేదు, ఇప్పుడు వరకు ఎవరు చూపిలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఫస్ట్ సారి చూపిస్తున్నాం మనం. గోల్డ్ షీట్ చూసారు జస్ట్ 8x4 సైజ్ లో చూసారు, దానికి ఈ డిజైన్ లో చేస్తాము. పిల్లలు చూడండి ఎంత బాగుంది. మీరు ఎంత ఖరీదైన పెయింట్ వేసినా గానీ, ఎంత హై క్వాలిటీ టైల్స్ వేసినా గానీ ఈ లుక్ రాదు. అండ్ ఇక్కడ చూడండి నార్మల్గా విండో టైప్ లో ఇక్కడ ఇచ్చారు, నీట్ గా ఇచ్చారనమాట. ఒక డౌట్, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నార్మల్గా ఇప్పుడు మట్టి గోడలు ఉంటారు చూసారా, వాటికి కూడా ఎంచుకోవచ్చు. మట్టి గోడలు అంటే దానికి ప్లాషింగ్ చేసి ఉండాలి సార్. అవును. ఓకే. ఏదైనా మనకు సర్ఫేస్ ఎలా అంటే సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఎన్టీ బ్యాక్ సైడ్ ఇలా ఎల్లో కలర్ పెయింట్ ఉండేది, ఇక్కడ కనపడతా ఉందా మీకు? ఓకే. పెయింట్ వేస్తున్నారు, ఈ పెయింట్కి వేసాం డైరెక్ట్ మేము. ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ పాత కలర్ పెయింట్ ఉంది, దానిపైన మనకు ఈ షీట్ వేసేసాం నీట్ గా. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ కస్టమర్ ఒక 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ వేసిన పీవీసీ మార్బుల్స్ ని తీసేయాలనుకుంటారు, తీసేయచ్చు? నీట్ తీయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం అసలు ప్రాబ్లం ఎలా కాదు. ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, జస్ట్ మనకు ఇలా వ్యూ తీసుకుని నీట్ గా వచ్చేస్తుంది. ఈ ప్యానల్ మన బీడింగ్స్ ఉంటాయి లోపల, వాళ్ళకి ఎటువంటి డామేజ్ కాదు. ఎలాంటి డామేజ్ కాదు సార్. ఓకే. మనకి సీలింగ్ కూడా ఉంది. పర్సపోజ్ చాలా మంది ఇప్పుడు ఆఫీస్ లో ఫాల్సింగ్ చేసుకుంటారు, పిఓపి చాలా ఖర్చు పెట్టి 1.5 లక్షలు పెట్టి ఉంటారు. పర్సపోజ్ ఆ ఇల్లు ఏమైనా ఖాళీ చేయాలనో మీరు చూడండి, అది వదిలిపెట్టి పోవాలి. ఇప్పుడు ఇలాంటి సీలింగ్ చేసినప్పుడు మీరు ఈ సీలింగ్ ఎలా అంటే ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది ఇక్కడ, హెచ్ పట్టి అని లాస్ట్ లో పట్టి, ఆ పట్టి తీసి స్క్రూ కొట్టింటారు. అవునవును. మిషన్ మనం స్క్రూ పెడితే రివర్స్ అయిపోతుంది. ఖచ్చితంగా ఆ ప్యానల్స్ అన్ని మనకు మళ్ళా ట్యాంక్ చేసి మళ్ళీ వేరే హౌస్ కి వాడచ్చు, రీయూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి మార్బుల్ షీట్ గానీ, మార్బుల్ షీట్ ని కూడా ఇది కూడా చేయొచ్చు. వెనకలు తీసిన గమ్ ఉంటుంది కదా సార్, జస్ట్ కొంచెం రఫ్ పేపర్తో రఫ్ చేసి మళ్ళీ గమ్ చేసి అప్లై చేయడమే. చాలా మందికి ఓల్డ్ గోడలు ఉంటాయి, అవును, చెమ్మ వచ్చి వాటర్ మనకి బ్లీడ్ అవుతా ఉంటది. అది ఎలా అంటే చూడడానికి చాలా వికారం ఉంటది. దానికి ఎంత పెయింట్ వేసినా గానీ, మీరు ఎంత హై క్వాలిటీ పెయింట్ వేసినా గానీ వానాకాలం వచ్చినట్లుగా ఆ పెచ్చులు ఊడిపోతా ఉంటాయి. అవును. ఇంటికి ఇక్కడే బాధం, ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది, ఇక్కడ అంతా చెమ్మ వస్తుంది. అవును. సుమారుగా ఇది ఇంచుమించు చేసి కూడా 2 ఇయర్స్ అయింది. వెనకల చెమ్మ గిమ్మ వచ్చినా గానీ ఏమంటే అది షీట్ పడిపోకుండా నీట్ గా ఉంటది. సరే, ఇది వేసినప్పటి నుంచి ఇప్పుడు ఒక్కసారి కూడా దీని మీద అసలు ఏం ఒక డ్రై క్లాత్ గానీ పాలిథిన్ గానీ క్లీన్ చేయలేదు ఒకసారి కూడా. ప్రామిస్ గా చెప్తున్నా, ఒకసారి కూడా చేయలేదు. మీరు ఇప్పుడు ఏమైనా ఇక్కడ మట్టి కనపడుతుంది సార్? అసలు మొత్తం క్లీన్ ఉంది కదా. జస్ట్ మీరు చూడలేదు, జస్ట్ ఒకసారి చూస్తే చూడండి ఎంత దుమ్ము చూడండి ఇంట్లో. లో మెయింటెనెన్స్. ఇప్పుడు రోజు మనము బట్టలు వేసి తుడుచుకోవాలి, పని మనిషి రావాలి, మెయింటెనెన్స్ ఉండాలి, అలా ఏమి ఉండదు. ఒక్కసారి చూడండి బ్లాక్ షీట్ ఎలా ఉందో, ఎలా ఉందో, ఎక్సలెంట్ దొక్తూ ఉంది. ఇక్కడ పైన అసలు వేవ్ కానీ ఆ బ్లాక్ షీట్ కానీ, మీకు ఎలాంటి డిజైన్ కానీ మేము సెట్ చేస్తాం సార్. మా ఏరియా ఎలా ఉంది, మా హౌస్ ఇలా ఉంది, మేము ఇలా సెట్ చేయాలనుకుంటున్నాము, నీట్గా సెట్ చేస్తాం. ఇప్పుడు ఇదే హౌస్లో పాత హౌస్, ఇది పైన డైనింగ్ హాల్ ఉంది. ఓకే, అది కూడా చూపిస్తాను చూడండి. రైట్ సార్, ఇప్పుడు మనం పైన డైనింగ్ హాల్కి వచ్చాము. అదే పాత హౌస్ 1990లో కట్టిన ఇల్లు. గైస్ ఒక్కసారి హౌస్ మొత్తం చూడండి. ఎవరైనా చెప్పండి సార్ 24 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అంటే నమ్ముతారా? ఈ ఫాల్సింగ్ చూడండి, లైటింగ్ అసలుకి చూడండి మీరైతే ఎంత బాగుందో సార్. చాలా డీసెంట్ లుక్, మనకు పీవీసీ సీలింగ్ ఇది. దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర, గోడలు చూసారు ఇప్పుడే చూసి వచ్చారు. ఇప్పుడు ఇది మార్బుల్ షీట్ సార్, కొంచెం ఇది మట్ కలర్ లో ఉంటుంది, అంత గ్లోజినెస్ ఉండదు కంపేర్ టు ఈ షీట్. బ్లాక్ షీట్ కంటే బ్లాక్ అనేది చాలా గ్లాసీ ఉంది, ఇది మ్యాట్ టైప్ లో ఉంది. కొంతమంది ఎలా అంటే సార్ మా ఇంట్లో గ్లోజినెస్ ఉండకూడదు సార్, కొంచెం రిఫ్లెక్షన్ అవుతుంది, ఎలా ఉండాలో ఈ షీట్ ఇస్తాం. లేదు సార్ మనకు మంచి గ్లోజినెస్ కావాలి, కొంచెం ఇది ఉంటుంది, రెండు ఒకటే. రెండు కొంచెం షైనింగ్ తక్కువ ఉంటుంది దీంట్లో, ప్రైస్ కూడా తక్కువనేది కంపేర్ టు దిస్. అండ్ ఒకసారి ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి చూడండి, స్టెప్స్ కూడా వేసారు అనమాట నార్మల్గా ఈ లోపలంతా కూడా సైడ్స్ కి స్టెప్స్. సేమ్ సార్ మనకు ఇది స్కై దిగుతా ఉంటాం, ఏమైనా స్కై దిగుతా ఉన్నా ఫీలింగ్ వస్తుంది, మంచి డిజైన్. ఇప్పుడు ఇక్కడ చూసాం సీలింగ్ కూడా వేసాను చూడండి సార్, డైరెక్ట్ వాళ్ళకి, ఇది డైరెక్ట్ వాళ్ళకి. పాత హౌస్, చాలా పాత హౌస్, జస్ట్ ఈ రెనోవేట్ చేయడానికి ఇది టైం వచ్చేసి 12 డేస్ టైం పట్టింది సార్ టోటల్ హౌస్ చేయడానికి. జస్ట్ 12 డేస్ చూడండి, ఇది హౌస్ కదా. సో ఇది ఈ ఇంటికి చెదలు ఉన్నాయి, ఈ మిర్రర్ కనపడుతుంది కదా మీకు. అవును. ఈ మిర్రర్ అంటే ఇవన్నీ చెదలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి కొట్టి చూస్తాను, ఇది లోపల ఏం లేదు, అంత చెదలు బట్టి ఇది చెప్పింది. ఇప్పుడు మనం షీట్ వేసాం కదా, దీనికి చెదలు ఏం చేయవు. ఇంకోటి మన దగ్గర ఇలాంటి మెటీరియల్ కూడా ఉంటాయి సార్,
డెకరేషన్ డెకరేషన్ పర్పస్ కూడా ఉంటాయి నీట్ గా. ఓకే, ఏమన్నా డెకరేట్ చేసుకోవాలన్నా నీట్ గా. నెంబర్ ఆఫ్ స్టాక్ ఉంది దానిలో, మీకు గోడౌన్లో చూపించాను కూడా ఆల్రెడీ. ఎడ్జెస్ కూడా మీకు చూపిస్తాను ఎంత నీట్ గా చేస్తారు. ప్రొఫెషనల్ కార్పెంటర్ చేస్తారు సార్ మన దగ్గర. ఇక్కడ చూడండి ఎడ్జెస్ అంతా కూడా మీరు అంతా ఇది చూడండి. ఇది ఎంత ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ చౌకట్ కూడా చూస్తాం. చాలా పాత చౌకట్ ఇది, చాలా పాత అండి, పాత చౌకట్ మంచి ఫినిషింగ్ తో మంచి హై లెవెల్ మన దగ్గర కార్పెంటర్స్ ఉన్నారు సార్, వెల్ ప్రొఫెషనల్ కార్పెంటర్స్. టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేసిన వాళ్ళు కాదు, ఇంచుమించు 25 నుంచి 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మన వాళ్ళకు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఒక మసీద్. ఇది టోటల్ వచ్చేసి మనకు స్లాబ్ కాదు, రేకు షెడ్ ఇక్కడ వెనకాల ఛానల్ కొట్టి మన పీవీసీ ప్యానల్స్ వేసాం టోటల్గా చాలా రీజనబుల్ బడ్జెట్లో. ఇప్పుడు ఇదే మనకు రేకుల షెడ్ వేసి మనకు చేసి మనం ఇటుకలు కట్టి దాని మీద సిమెంట్ వేసి ప్లాస్టిక్ వేసి చాలా ఖర్చు వస్తుంది, చాలా రీజనబుల్ చేసాం టోటల్ మధ్య చూడండి. పైన సీలింగ్ కూడా మనమే చేసాము, చాలా సింపుల్లో అండ్ లగ్జరీస్తో చేసాము. మనకు మా మాటలో కాకుండా ఇక్కడున్న మజీద్ హెడ్ ఎవరున్నారో వాళ్ళు మాట్లాడతారు, ఆయన నోట వినండి మీరు. సంవత్సరం మన రివ్యూ ఎలా ఉంది, సంవత్సరం మెటీరియల్ మనకు ఎలా లుక్ ఎలా ఉంది అపీరెన్స్ అనేది ఆయనే చెప్తారు. సార్ ఇప్పుడు మీకు మసీద్లో ఈ పీవీసీ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఎలా అనిపిస్తారు? మేము గత సంవత్సరము రంజాన్ పండుగకి తరావీలు చదవాలనే ఉద్దేశంతో హడావుడిగా 12 రోజుల్లో రేకుల షెడ్తో మసీదు ఏర్పాటు చేసుకున్నాము. రంజాన్ ఎండల్లో కొంచెము ఇబ్బంది పడ్డారు జనాలు, దాన్ని దూరం చేయడం కోసం ఈ సంవత్సరము పిఓపి చేయాలి అని అనుకున్నాం. పిఓపి చేసిన తర్వాత మాకు రేగులు చుట్టూ రేగులు ఉన్నాయి, ఏం వేయించాలి ఏం వేయించాలి అనే టెన్షన్లో ఉన్నప్పుడు ఆర్బీఐ ఎంటర్ప్రైజ్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. వెళ్ళి వాళ్ళతో సలహా తీసుకున్నాం. సలహా తీసుకుంటే ఆ షాపు యజమాని మాకు డిజైన్లు చూపిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న హై క్వాలిటీ, ఎందుకంటే దీంట్లో 2-3 రకాల క్వాలిటీలు ఉన్నాయనేది విషయం మాకు అప్పటిదాకా తెలియదు. మేము ఫస్ట్ క్వాలిటీ గతంలో చూస్తున్నాము, అది బొటకన వేలుతో కానీ ఏదైనా చిన్న దాంతో వచ్చినా గుంతలు పడేది. అలా కాకుండా మాకు విపరీతమైన టెన్షన్ ఉండేది, ఇంత చేసిన తర్వాత గుంతలు పడితే డెకరేషన్ అంతా ఇబ్బంది అవుతుంది, మసీద్ కన్నాక చిన్నపిల్లలు వస్తారు ముసలిళ్ళు వస్తారు, అందుకని ఎలా చేయాలన్నప్పుడు మాకు మంచి సలహా ఇచ్చి హై క్వాలిటీలో అతి తక్కువ ఖర్చులో మేము బడ్జెట్ సుమారుగా అనుకున్న దానిలో 50% మా బడ్జెట్లోనే ఇది పూర్తి అయిపోయింది. ఒక 25,000 రూపాయల దాకా వచ్చింది పీవీసీది. అవును, మేము కూడా ఆశ్చర్యపోయినాము. ప్రయస్ ఏమైందంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాషాల్లో చాలా బాగుంది, నంద్యాలలోనే బెస్ట్ మసీద్ అని మాకు అభిప్రాయం. ఏం లేదండి, క్వాలిటీలో నంబర్ వన్ గా ఉంది, హ్యాపీ, చాలా 100% సాటిస్ఫై గా ఉన్నాం. తప్పకుండా తప్పకుండా, ఎందుకంటే నలుగురికి పనికొచ్చేది కాబట్టి తప్పకుండా నలుగురికి చెప్తాము. ఇక్కడ చూస్తున్నాం కదా సార్ టీవీ టోటల్, ఈ వర్క్ అంతా మార్బుల్ షీట్ యాజ్ వెల్ యాజ్ మన గోల్డ్ షీట్ చేసాం. అది మధ్యలో చూడండి, జాయింట్కి మనకు గోల్డ్ బిడ్డింగ్ ఇచ్చాం. ఇక్కడ గోల్డ్ బిడ్డింగ్ జాయింట్ ఒకసారి క్లోజ్అప్లో మీరు చూసుకోండి, అండ్ ఎడ్జెస్ కూడా మీరు టోటల్ చెక్ చేసుకోండి ఎంత నీట్గా చేస్తారు ఇక్కడ. అండ్ టోటల్గా ఇక్కడ మనకి లుక్ అయితే చాలా బాగుంది, ఇక్కడ చాలా పెద్ద టీవీ నీట్. ఇప్పుడు దీని గురించి నేను ప్రైస్ చేయడానికి నేను చెప్పను, టోటల్ ఓవరాల్గా ఆయన ఓనర్ చెప్తారు, ఇంటి ఓనర్ చెప్తారు. ఎందుకు చెప్తే నేను అబద్ధం చెప్పవచ్చు, ఇంటి ఓనర్ చెప్తారు. ఒకసారి చూడండి, ఇంకోటి ఈ సైడ్ వచ్చేసి మనకు వుడెన్ వర్క్, ఈ వర్క్ కూడా మనమే చేస్తాం, వుడెన్ వర్క్ కూడా, లామినేట్ వర్క్ కానీ వుడెన్ వర్క్. అండ్ పైన డిజైన్ కూడా మీరు, ఇది కూడా మందే. ఓకే, మెటల్ ఆర్ట్, మెటల్ ఆర్ట్ కూడా ఇది కూడా సప్లై చేస్తాము. మన సీలింగ్ కూడా పీవీపీ సీలింగ్ కానీ జిప్సమ్ సీలింగ్, మనకు పీవీసీ సీలింగ్. ఓకే, టోటల్ మనం చేస్తాం. అండ్ ఈ లైటింగ్ కూడా మీరే చేస్తారు ఇక్కడ, లైటింగ్స్ అనేవి? లేదు సార్, అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మంది కాదు అది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ రాధాకృష్ణ ఉంది కదా, ఒక్కసారి ఇక్కడ మీరు సీలింగ్ చూసుకోండి, మీరైతే తెలుస్తుంది నీట్గా మనకి. ఇప్పుడు ఇక్కడ గ్లాస్ వర్క్ ఉంది సార్, గ్లాస్ వర్క్ కూడా మన దగ్గర ఉన్న లేబర్స్ చేస్తారు. రాధాకృష్ణ కూడా మనం దీనికంటే ఇంకా హెవీ సైజ్ వస్తుంది. ఓకే, 8x4 సైజ్లో కానీ. అండ్ గ్లాస్ వర్క్ కూడా మీరే సార్? సార్ మనమే చేస్తాం అది కూడా. ఓకే, ఇక్కడ గ్లాస్ వర్క్ కూడా చూసుకుంటే చాలా నీట్గా తెచ్చారు. కిచెన్లో కూడా చూస్తారు పైన కబోర్డ్స్ కానీ. ఇక్కడ కబోర్డ్ వర్క్ చూడండి, చూస్తాను కదా టోటల్ వుడెన్ వర్క్ కూడా ఇదే మనమే చేస్తాం, మన వాళ్ళు చేస్తారు టోటల్ కార్పెంటర్స్. మన దగ్గర కార్పెంటర్స్ రాజస్థాన్ అండ్ బీహార్ వాళ్ళు ఉంటారు. ఓకే, మంచి వెల్ స్కిల్ లేబర్స్ ఉంటారు. ఫినిషింగ్ చూడండి, మీరే చూస్తారు ఎంత బాగా ఫినిషింగ్ ఉంది. ఇక్కడంతా కూడా మీరు చేస్తారు, ఇదంతా మన వుడెన్ వర్క్ అంతా. మనం మా ఇంటి ఓనర్ గారు ఉన్నారు యశ్వంత్ గారు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, టీవీ నీట్ పరంగా దాని ధర పరంగా చెప్తారు చూడండి. మార్కెట్లో మేము అడిగితే సుమారుగా ఇది మొత్తం చేయాలంటే 100,000 రూపాయలు చెప్పారు. మన సాధికన్న గారు వచ్చేసి మనకు మెటీరియల్ మొత్తం కలిపి గోల్డ్ బీడింగ్ మొత్తం కలిపి 30,000 ఇచ్చేసారు మాకు. మీకు ఫిట్ అండ్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఎలా అనిపించింది సార్? ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది, మీరు అడ్జస్ట్లో చూసుకోవచ్చు అంతా బాగుంటుంది. ఇక్కడ షీట్ టు షీట్ జాయినింగ్ కానీ ఈ ప్యానల్ ఏదైతే వాడారో చాలా
ఎఫెక్టివ్గా ఉంటుంది, మీకు క్వాలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైఫ్ ఎఫెక్టివ్ ఉంటుంది, చాలా డేస్ వస్తుంది, ఈజీ మెయింటెనెన్స్. ఇది మీరు ఏంచుకో ఎన్ని రోజులు అవుతుంది? మేము నియర్లీ 1 ఇయర్ అవుతుందన్న. ఓకే, 1 ఇయర్ అయినా కూడా చాలా షైనీ అయితే ఉంది. అవును, ఇది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసాం కదా డూప్లెక్సెస్, దాని ముందర ఎలివేషన్ పార్ట్ మనకు బాల్కనీలో సీలింగ్, పీవీసీ సీలింగ్ చేసాం. ఎంత లగ్జరీస్ ఉంది చూడండి ఒకసారి, టోటల్ ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు టోటల్. రేపు పొద్దున మీకు ఎప్పుడైనా రైనీ సీజన్లో వాన వచ్చి మనకు ఏమైనా దాని తుంపర్లు కొన్నా కానీ, దానికి ఏమైనా షేడ్స్ పడినా కానీ, దానికి ఎలాంటి మనకు ఇది మనకు చెమ్మ రాదు, చెమ్మర దాని మీద మచ్చ రాదు. పర్సపు దీనిలో ప్యూరిఫై చేశారనుకోండి, వాటర్ తగిలితే ఒక రకమైన మచ్చ పడుతుంది, చూడడానికి చాలా వికారంగా ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి ఎంత హై గ్లాస్, మనకు వుడెన్ టైప్ ఉంది. ఎవరైనా చూస్తే ఏమైనా వుడెన్ కొట్టారో పైన లామినేట్ కొట్టారనుకుంటారు. చాలా లో రేంజ్లో మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మనకు లగ్జరీస్ లుక్తో టోటల్ బాటిల్లో అయిపోయింది చూడండి. ఏమైనా మనకు లండన్లో చూస్తూ ఉంటాం ప్లైవుడ్తో మనకు చేస్తూ ఉంటారు, ప్లైవుడ్తో వుడ్తో చేస్తారు. ఇది అదే పీవీసీలో చేస్తాం, వాటర్ పడగానే ఏం కాదు, థర్మేట్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది, మంచి లుక్తో, హై లుక్తో, మంచి తక్కువ రేట్లో అయిపోతుంది. రైట్ హై ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మన టెంపుల్ ఉన్నాం, ఇది ఒక బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ టోటల్ గోల్డ్ చేసేసాం చూడండి, ఒరిజినల్ గోల్డ్లా ఉంటుంది, హీట్ అంతా ఏ టు జెడ్ మనకు ఇక్కడ నుంచి లాస్ట్ వరకు. పూర్వం ఎలా ఉండదంటే ఇది రంగు వేసి ఉండేది, ఇప్పుడు పెయింట్ లేకుండా టోటల్ గోల్డ్ షీట్ వేసాం టెంపుల్ మొత్తం ఇక్కడ నుంచి లాస్ట్ ఇక్కడ వరకు అంతా టోటల్ గోల్డ్ షీట్ సార్. టెంపుల్ కాబట్టి గోల్డ్ షీట్ కాంబినేషన్ అసలుకి చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే పూజా రూమ్స్కి ఇంకా హైలైట్ ఉంటుంది, ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. చూసి ఇప్పుడు చూస్తున్నాం కదా మీరు ఎంత అంత ఫినిషింగ్ చూడండి, టోటల్ ఒక షీట్ చూడడం వేరు, టోటల్ ఓవరాల్ టెంపుల్ వేయడం వేరు. దాని వ్యూ కనపడుతుంది మీకు ఫినిషింగ్ కానీ, ఇంకా లైటింగ్ తక్కువ ఉంది, లైటింగ్ వేస్తే ఇంకా ఎక్సలెంట్ లుక్ వస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి అంతా కూడా, అసలుకి టెంపుల్ కాబట్టి చాలా చాలా లుక్ అనేది అసలుకి ఒక నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఒకసారి పూజారి గారి రివ్యూ కూడా చూద్దాం మనకి ఎలా అనిపించింది. సో మీకు ఇది ఈ వర్క్ అని ఎలా అనిపించింది, పీవీసీ వేయడం వల్ల ఇంత ముందుతో కంపేరిస్ ఇప్పుడు ఎలా ఉంది మీకు? జయ శ్రీరామ్, ఓం నమ వెంకటేశాయ. ఇక్కడ ఇంతకుముందు మామూలుగా రంగు వేసి ఉండేది, నర్మదా మేడం రామచంద్రయ్య సార్ వాళ్ళు ఈ గుడికి వచ్చిన తర్వాత ఇదంతా వేస్తే బాగుంటుందని వేశారు. ఇది భక్తులు కూడా చాలా చాలా బాగుంది, ఎంతో అద్భుతంగా ఇక్కడ అంతా కూడా చాలా నీట్గా గోల్డ్ కవరింగ్, దేవుడు కూడా చాలా మంచిగా కనపడతా ఉన్నాడు అనేసి భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా సార్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము, ఇది చాలా బాగుంది కనిపించడం వల్ల కూడా. ఈ టెంపుల్ అంతా నార్మల్ ఈ పీవీసీ మార్బుల్ చేయడానికి ఎంత టైం పట్టిందండి? ఇది వర్క్ అంతా కంప్లీట్ చేసేసరికి 3 డేస్ అయిపోయింది సార్. ఓకే, ఓన్లీ 3 డేస్ మొత్తం చేసేసారు? మొత్తం చేసేసారు, ఇక్కడే కానీ ఏ డ్యామేజ్ కూడా లేదు. మళ్ళీ పని చేసిన తర్వాత మేము ఇప్పుడు 4 నెలలు అయింది కదా, ఎక్కడ కూడా లేడం కానీ ఏదైనా అట్లా తేడా అనేది లేదు అసలు. రైట్ వినోద్, ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ బ్లాక్ మార్బుల్ వేసాము, అండ్ దీని పక్కన వచ్చేసి లోవర్స్ అంటారు, ఇది చార్కోల్ లోవర్స్ ఇవి పక్కన. అండ్ ఇక్కడ చూడండి మనకు ఒకసారి క్లోజ్అప్లో మీకు చూపిస్తాను, 3D ఉంటుంది లోపల. చాలామంది వుడెన్ టెక్చర్లో వుడెన్ టైప్లో వేసుకుంటారు మామూలుగా లోవర్స్ అనేది, ఇది లేటెస్ట్ వర్షన్. అండ్ బ్లాక్ మార్బుల్ షీట్ టోటల్ చూస్తున్నావు కదా, ఇలా సేమ్ గ్లాజినెస్ సేమ్ మనకు ఒరిజినల్ మిర్రర్లా ఉంది. జాయింట్ ఎక్కడ కనపడుతుందా వినోద్? జాయింట్ చూడండి సార్, కనపడదు. బ్లాక్ బీడింగ్ వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది బీడింగ్ ఇది. ఇక్కడ క్లోజ్అప్లో చూపిస్తాను బ్లాక్ బీడింగ్, ఇది ఎక్కడ దూరం చూసి జాయింట్ కనపడదు అసలు అసలేదు. లాస్ట్ వాల్ అంతా చూడండి, ఇంత ముందు పెయింట్ వేసి ఉండేది. ఓకే, లేటెస్ట్ అంత మార్బుల్ షీట్ వేసాము. ఈ సీలింగ్ మీరు వేసారు? సీలింగ్ కూడా మనం వేసాం. ఓకే, ఇక్కడ సీలింగ్ కూడా మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి. జిప్సమ్ సీలింగ్ అది టోటల్, లాస్ట్ లో వాల్ ఉంది కదా అది కూడా పీవీసీ సీలింగ్ చేసాము. అండ్ మోర్ దాన్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రండి. ఇది పీవీసీ సీలింగ్ లో కొంచెం లైట్ కలర్, ఐవరీ కలర్ కనపడదు బట్ చాలా డీసెంట్ గా ఉంటుంది. ఇందాక మనకి మసీదు వేసాం కదా ఆ టైప్, ఆ టైప్ ఇక్కడ ఉంది కదా వుడెన్ టెక్చర్ వేసాం టోటల్ గా లాస్ట్ కూడా. ఓకే, ఇక్కడ మీరు చూడండి మనకు వుడెన్ టెక్చర్ అయితే వచ్చింది, మీరు చూస్తే చాలా రిచ్ లుక్ ఉంటుంది చూడండి, ఎగ్జామ్ ఎక్సలెంట్ లుక్ ఉంటుంది. డన్. ఓకే, ఇప్పుడు మన షాప్ ఓనర్ గారు ఉన్నారు, ఇమామ్ డిజైనర్స్ ఓనర్ గారు, ఈయన ద్వారా తెలుసుకున్నాం రివ్యూ అనేది ఎలా ఉంటుంది మార్బుల్ పరంగా. పైన పురాణి దివాల్ తీసుకో, ఎగ్జామ్ లేటెస్ట్ పీవీసీ షీట్ దాలే. हमारे पास जो कस्टमर आते हैं उन्हें भी पूछ रहे हैं, उनके घर के वास्ते भी पूछ रहे हैं, तो इससे बेहतर ही एकदम क्वालिटी रहता, आप भी इसको यूज़ कर सकते हैं. ये भी लाया लेटेस्ट लाके डाले एकदम. मेरे पास जो कस्टमर आते हैं उन्हें भी पूछ रहे हैं अभी इसको डाले कहाँ से लिए, कहाँ डालना बल्कि पूछ रहे हैं उन्होंने. ओके, तो इसके लिए आप हमारे जो सादिक भाई है ना उनको धन्यवाद देते हैं. సో గైస్ చూసారు కదా వీడియో అనేది, సో పీవీసీ యూజ్ చేస్తే ఇల్లు అనేది చాలా బాగా మారుతుంది అన్నమాట. సో వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది ఇది. సో వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.